దాడిపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు. ముమ్మరంగా కొనసాగుతున్న దర్యాప్తు ఎస్పీ స్థాయి అధికారితో సెట్ ఏర్పాటు. రేపటి నుంచి సీఎం జగన్ బస్ యాత్ర యథాతథం. గన్నవరం ఆత్కూర్ వీరవల్లి క్రాస్ మీదుగా యాత్ర. సాయంత్రం గుడివాడలో బహిరంగ సభ. ఓటమి భయంతో జగన్ కొత్త డ్రామాలు. తనపైన పవన్ పైన రాళ్లేశారన్న చంద్రబాబు. సీఎంపై రాయి పడితే సర్కారుదే బాధ్యతన్న నేత. ఎన్నికలప్పుడే గాయమవుతుందన్న పవన్. జెట్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తోందని ప్రశ్న. రాష్ట్రం గాయపడినట్టు చెబుతున్నారంటూ కమెంట్. తెలంగాణలో 15 ఎంపీ సీట్లే లక్ష్యంగా సమావేశం. పెండింగ్ స్థానాలపై తేల్చని నేతలు. ఎవరు వచ్చినా చేర్చుకుంటామన్న కొండా సురేఖ. కొమ్మూరు వైసీపీలో కులాల కుమ్ములాట. ఒకరినొకరు కొట్టుకున్న కమ్మ కాపు నేతలు. పరిశీలకుల సమక్షంలోనే కొట్లాట. కేసీఆర్ ని కలిసిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య స్టేషన్ ఘన్పూర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు. బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేయాలన్న కేసీఆర్. ఎల్లుండి సంగారెడ్డిలో బీఆర్ఎస్ బహిరంగ సభ. హాజరవుతున్న మాజీ సీఎం కేసీఆర్. ప్రజలు కాంగ్రెస్ కి బుద్ధి చెబుతారన్న హరీష్. శ్రీకాళహస్తిలో షర్మిల ఎన్నికల ప్రచారం. ఎమ్మెల్యే మాఫియాగా మారారంటూ విమర్శలు. కుంటలు చెరువులు మింగేశారని ఆరోపణ. ఎమ్మెల్సీ కవితను కలిసిన కేటీఆర్. రేపటితో ముగుస్తున్న కవిత కస్టడీ. రేపు కోర్టులో హాజరుపరచబోతున్న సిబిఐ. వరంగల్ కాంగ్రెస్ లో భగ్గుమన్న విభేదాలు. రేవూరుకు వ్యతిరేకంగా కొండ అనుచరుల నిరసన. పరకాల కార్యకర్తల భేటీలో గొడవ. కేసునేని నాని పద్ధతి మార్చుకోవాలి. దమ్ముంటే కూతుర్ని కార్పొరేట్ గా గెలిపించుకోవాలి. చిన్ని సుజనలతో రిజైన్ చేయిస్తానన్న వెంకన్న. అవినీతి కారణంగా బీఆర్ఎస్ ఓడిపోయింది. అసమర్థ పాలనతో కాంగ్రెస్ ఓడిపోతుంది. రేవంత్ కాంగ్రెస్ లో అసమర్థుడైపోతారన్న అరవింద్. పార్వతీపురం ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి. వాలంటీర్లతో సమావేశమయ్యారని ఆరోపణ. టీడీపీ అభ్యర్థి ఆందోళనతో ఉద్రిక్తత. బాపట్లలో వైసీపీ వర్సెస్ టీడీపీ. అంబేడ్కర్ విగ్రహం దగ్గర పోటాపోటీ. దండలు వేయడానికి తోపులాట. కాకినాడ జనసేన మీటింగ్ లో రభస. స్టేజ్ పైకి పిలవలేదంటూ ఒక వర్గం ఆగ్రహం. తాత్కాలికంగా సద్దుమణిగిన వివాదం. పాలకుర్తి కాంగ్రెస్ లో చల్లారని మంటలు. దేవరుప్పలలో ఇరు వర్గాల మధ్య తోపులాట. పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఈ నెల 16న తమిళనాడులో పవన్ క్యాంపెయిన్. తమిళసైకి మద్దతుగా ప్రచారం. రెండు రోడ్ షోలతో పాటు ఒక సభకు హాజరు. చీమురుపల్లిలో జగన్ పై దాడికి నిరసన. చిన్న శ్రీను ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. కూటమికి వ్యతిరేకంగా నినాదాలు. హైదరాబాద్ లో గంజాయి చాక్లెట్ల కలకలం. చాక్లెట్ తో పాటు గంజాయి స్వాధీనం. నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. వికసిత్ భారత్ గుడ్ గవర్నెన్స్. ఒకే దేశం ఒకే ఎన్నికకు ప్రయత్నం. 14 అంశాలతో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్. కాంగ్రెస్ ఢిల్లీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ విడుదల. బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ పై కన్హయ్య కుమార్ పోటీ. నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి ఉదిత్ రాజ్ పోటీ. లక్నోపై కోల్కతా విజయం. 8 వికెట్ల తేడాతో లక్నోపై కోల్కతా గెలుపు.